హే గాయ్స్ వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ కొంచెం అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక కొత్త జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఏమేమి పోస్ట్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినారంటే, ఫైనాన్స్ మేనేజర్, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ మేనేజర్ రాజ్ భాష, ఆఫీసర్ రాజ్ భాష, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్. సో ఈ ఆరు పోస్ట్కి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చున్నారండి. సో ఈ ఆరు పోస్ట్కి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే, సో మనకి ఫస్ట్ ఫైనాన్స్ మేనేజర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ స్టార్టింగ్ వచ్చి 29,100 అండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకి న్యూఢిల్లీ అండ్ మహారాష్ట్ర ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 అండి. రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటున్నారు. సెకండ్ వచ్చి మనకి అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. స్టార్టింగ్ పే వచ్చి మనకి 20,600 ఇస్తున్నారు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకి బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, న్యూఢిల్లీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 అండి. రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటున్నారు. అండ్ థర్డ్ వచ్చి మనకి కంపెనీ సెక్రటరీ అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, స్టార్టింగ్ పే వచ్చి మనకి 20,600 అండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ న్యూఢిల్లీ. మ్యాక్సిమం ఏజ్మెంట్ వచ్చి 40 అండి. రెగ్యులర్ బేసిస్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ రాజ్ భాష అండి. సో దీనికి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 అండ్ స్టార్టింగ్ పే వచ్చి 20,600 అండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ న్యూఢిల్లీ. మ్యాక్సిమం ఏజ్మెంట్ వచ్చి 40. సో ఫిక్స్డ్ టెన్యూర్ అండి, ఫర్ 2 ఇయర్స్, ఎక్స్టెండబుల్ ఫర్దర్ ఫర్ 1 ఇయర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ పోస్టింగ్ వచ్చి ఆఫీసర్ రాజ్ భాష అండి. మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, స్టార్టింగ్ పే వచ్చి 16,400 అండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకి పంజాబ్. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 అండ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 2 ఇయర్స్, ఎక్స్టెండబుల్ ఫర్ ఫర్దర్ 1 ఇయర్ అండి. సో సిక్స్త్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్. సో దీనికి మనకి ఒక వేకెన్సీ ఉన్నాయండి ఈ పోస్టింగ్కు. స్టార్టింగ్ పే వచ్చి 20,600. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ పంజాబ్ అండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 40 అండ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 2 ఇయర్స్ అండి, ఎక్స్టెండబుల్ ఫర్ ఫర్దర్ 1 ఇయర్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో మనం ఈ అప్లికేషన్ని పోస్ట్లో, స్పీడ్ పోస్ట్, కొరియర్, రిజిస్టర్ పోస్ట్లో పంపించాలండి. విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అండ్ మనం ఎన్వలప్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామని రాసి అప్లికేషన్ ఫర్ మార్కెటింగ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ రాజభాష అని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ను నేమ్ని ఎన్వలప్ పైన మనం రాసి మనం పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ లేకపోతే కొరియర్ లేకపోతే స్పీడ్ పోస్ట్ మనం పెట్టాలి. సో మనం డీడి తీసుకోవాలండి 590 రూపీస్కి. ఇది అప్లికేషన్ ఫీజు, నాన్ రీఫండబుల్ అని చెప్పున్నారు. సో ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ఐఎల్ ఇండియా లిమిటెడ్ అండి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి ఈ అప్లికేషన్ ఫీ డీడీ ఫర్ 590 రూపీస్ వాళ్ళకి లేదండి, దే ఆర్ ఎగ్జామ్టెడ్. సో అదర్ మెంబర్స్ వచ్చి డీడీ వచ్చి 590 రూపీస్కి తీసుకోవాలి ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ఐఎల్ ఇండియా లిమిటెడ్. ఓకేవండి. సో మీరు మీ యొక్క అప్లికేషన్ని జనరల్ మేనేజర్, హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఐఎల్ ఇండియా లిమిటెడ్, స్కోప్ కాంప్లెక్స్, కోర్ 6, సెకండ్ ఫ్లోర్, 7 లోడీ రోడ్, న్యూఢిల్లీ 110003. సో ఈ అడ్రస్కి మీ అప్లికేషన్, మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, సర్టిఫికేట్స్, తర్వాత థర్డ్ వచ్చి మనకి డీడీ అండి, ఈ మూడు మనం పంపించాలండి వాళ్ళకి ఈ అడ్రస్కి. సో ఏం చెప్తున్నారంటే లాస్ట్ డేట్ గురించి, వాళ్ళు అప్లికేషన్స్ మస్ట్ రీచ్ ద ఆఫీస్ అప్లై వితిన్ 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి 21 డేస్ లోపల, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 21 డేస్ లోపల మీరు మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి పంపించాలి ఫ్రెండ్స్. ఇదే వాళ్ళు ఇక్కడ చెప్పున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనికి అప్లికేషన్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు www.indiavidya.com మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ అప్లికేషన్ సంబంధించి కావాలంటే మీరు www.hil.government.in
ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈమెయిల్ కావాలంటే hq@hil.government.in ఈ ఈమెయిల్కి మీకు వేరేని పంపించవచ్చు ఫ్రెండ్స్. సో ఇదేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.